Japan, that's what they call me. I promise that. Everyone, welcome back to our channel. So, ee video lo vachesi nenu silver thread tho ante silver zari sarees baga ippudu market lo vastunnayi. Almost gold anta velipothundi. Silver and gold combination tho pattu sarees vastunnayi. అండ్ ఎక్కడ చూసినా కూడా సిల్వర్తో ఎక్కువ మనకి సారీస్ కానీ డ్రెస్సెస్ కానీ లెహెంగాస్ కానీ వస్తున్నాయి. సో అలాంటి వాటి కోసం బ్లౌజెస్ మనం వర్క్ చేసుకుంటూ ఉంటాం. సో ఇంట్లోనే సింపుల్గా ఎలా వర్క్ చేసుకోవాలో తక్కువ కాస్ట్లో నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను. సో ఇది వచ్చేసి నేను చేసిన బ్లౌజ్ వర్క్ అన్నమాట. ఓకే, ఓన్లీ సిల్వర్ కడ్దానాతో సిల్వర్ థ్రెడ్తో నేను జరీ థ్రెడ్తో నేను ఇది ఈ వర్క్ అనేది చేశాను. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి మన ఛానల్. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే నేను ఇది సపరేట్గా తీసుకున్నానండి బ్లౌజ్. ఓకే, హాఫ్ పట్టు ఉంటుంది కదా, ఆ హాఫ్ పట్టు బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్న దాని మీద నేను కుడుతున్నాను. ఓకే, ఇలా ఉచ్చుదారం ఉంటుంది కదా, ఫస్ట్ రింగ్ అయితే వేసేసుకోండి. రింగ్కి వేసేసుకున్న తర్వాత బ్లౌజ్ని స్టిచ్డ్ బ్లౌజ్ అన్నమాట. ఇది మీకు కావాలి, మీరు చేసుకోగలరు అనుకుంటే వేరేలాగా కూడా, అంటే స్టిచ్ చేయకముందు కూడా చేసుకోవచ్చు. స్టిచ్ చేయకముందు చేసుకుంటేనే చాలా బెటర్ అనమాట. సో ఇది వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి చూసారు కదా, చైన్ స్టిచ్ అంటే గొలుసు కుట్టు వేసుకుంటారు కదా, గొలుసు కుట్టు అయితే నేను రౌండ్గా వేసేసుకున్నాను. ఓకే, పెద్ద రింగ్ తీసుకున్నట్టయితే నెక్ అంతా మీకు పట్టేస్తుంది. సో తర్వాత కడ్దానా ఉంటుంది కదా, ఇప్పుడు నేను వైట్ చూపించాను కదా, అది వచ్చేసి కడ్దానా అనమాట. కడ్దానాని ఇలా ఎక్కించుకోవాలి, మీడియం సైజ్ కడ్దానా. ఇలా సూదికి అంతా ఎక్కించుకోవాలి. ఫస్ట్ సూది దిగుతుందా లేదా అని చూసుకోండి, సన్న సూది అవసరం అవుతుంది. సో తర్వాత ఫెవిక్రిల్ దాంతో నేను స్టిక్ చేస్తున్నాను. ఈ దారానికి ఎక్కించేసి ఇది మొత్తం ఇలా స్టిక్ చేసుకున్నాను, ఎందుకంటే బేస్ అనేది మనకి కావాలి. ఎందుకంటే ఈ చిన్న చిన్న కడ్దానా ఎక్కించడానికి చాలా చిన్నవండి, షుగర్ బీడ్స్లా అనమాట ఇది. ఓకే, ఒక 4-4 ఎక్కిస్తున్నాను చూడండి, 4-4 ఎక్కించి అటు సైడ్ దింపేస్తున్నాను. ఓకే, ఇది ఇంట్లోనే మీరు ఈజీగా చేసుకోవచ్చు, బయట ఎక్కువ ఎక్కువ కాస్ట్ పెట్టి కంటే బ్లౌజ్ వర్క్స్కి. సో ఇవి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. పట్టు శారీస్ మీద కూడా ఈ వర్క్ అనేది చాలా బాగుంటుంది, చాలా హెవీగా కనిపిస్తుంది. అండ్ ఈ దీనిలో వచ్చేసి స్పెషాలిటీ ఏంటంటే టాజిల్స్ కూడా నేను వేస్తున్నాను. సో ఇది వచ్చేసి లేటెస్ట్ వర్క్ అన్నమాట, ఒకసారి ఇంట్లో ట్రై చేయండి కుదిరితే. ఓకే, ఇలా 4-4 ఎక్కించేసుకొని నీడిల్ని ఈ కడ్దన పెద్ద కడ్దన మీద నుంచి ఇలా దింపేసుకోవాలి. సో ఓవరాల్ నెక్ మొత్తం ఇలా మనం చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసి చైన్ ఉంటుంది కదా, గోల్డ్ చైన్ ఎలా ఉంటుందో మనకి సిల్వర్లో కూడా ఇలా దొరుకుతుంది. సో అది వచ్చేసి నీట్ ఫినిష్ కోసం నేను ఇలా చేస్తున్నాను. అండ్ తర్వాత నేను డిజైన్ ముందే పేపర్ మీద వేసుకున్నాను. ఓకే, పేపర్ మీద వేసుకొని ఒక అవగాహన వచ్చిన తర్వాతే డిజైన్ అనేది చాక్ పీస్తో పెన్సిల్తో ఇలా గీసుకున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి లీవ్స్ వస్తాయి, స్టెమ్స్ లీవ్స్. ఓకే, డిజైన్ మీరు చూస్తే మీరు డ్రా చేసేసుకోగలరు. ట్రేస్ పేపర్ నా దగ్గర అయితే ఏం లేదండి, జస్ట్ పెన్తో ఇలా వేసేసుకున్నాను. మనం వచ్చేసి ఈ మెటీరియల్ అయితే యూస్ చేస్తున్నాము, పెద్ద కడ్దాన. అండ్ ఇవి వచ్చేసి ఈ ఫ్లవర్స్ కోసం. నేను ఒక్కొక్క ఫ్లవరే చూపిస్తాను, ఒకసారి చూడండి, ఒక్కొక్కటే చూపిస్తాను. సేమ్ యాస్టీస్గా మీరు అలా కుట్టేసుకోండి. చిన్న సర్కిల్ గీసాను, తర్వాత పెద్ద సర్కిల్ గీసాను. ఓకే, ఫస్ట్ పెద్ద సర్కిల్లో నుంచి, సారీ, చిన్న సర్కిల్ మీద ఇలా పెట్టుకోవాలి. నీడిల్ అయితే పైకి పంపించండి. ఓకే, జరీ థ్రెడ్ యూస్ చేస్తున్నాను, సిల్వర్ జరీ థ్రెడ్ యూస్ చేస్తున్నాను. సో ఇలా ఈ చమ్కీస్ ఉంటాయి కదా, ఈ మెటీరియల్ అంతా కూడా షాప్లో మీరు ఈ స్క్రీన్ షాట్ తీసుకొని లేకపోతే ఈ వీడియో చూపించినా సరే ఇస్తారు మెటీరియల్ షాప్లో. ఓకే, ఇలా ఎక్కించాలన్నమాట, చిన్న సర్కిల్ మీద నుంచి పెద్ద సర్కిల్ మీదకి అలా వెళ్ళనివ్వాలి. సో ఏంటంటే ఫ్లవర్ లాగా వస్తుంది అన్నమాట, ఒక ఫ్లవర్ లాగా ఇదైతే వస్తుంది. ఓకే, ఇలా మొత్తం ఇలా మనం కుట్టుకుంటూ వెళ్ళాలి. సో ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు కమెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు, నేను క్లారిటీగా క్లారిఫై అనేది చేస్తాను నేను మీకు.
ओके बेस्ट एंटंडे मेरे चाक पीस तो गीस कोड़ा माने थे बेस्ट वे अंडी डिजाइन वेस कोने डपड़ो ओके वका राउंड आयते आई पे इन्दी पेद्द फ्लावर कावल अनुकुटे कच्चितंगा इला टू थ्री राउंड्स मेरे वेस कॉल्स वस्तुंदी ओके इवी सिंगल डबल शेडेड कादंडी सिंगल प्लेन चमकीस अन्नमाट कोंचेम पेद्द साइज लो ओके इला वेसुकोवाली ఇలా మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న తర్వాత మిడిల్లో వచ్చేసి నేను పర్ల్ అనేది యూస్ చేస్తున్నాను. మీడియం సైజ్ పర్ల్ వైట్ పర్ల్ ఉంటుంది కదా అది యూస్ చేస్తున్నాను. మీరు గోల్డ్ పర్ల్ కదా యూస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. గోల్డ్ కూడా చాలా బాగుంటుంది. సో దీనికి ఇక్కడ నాట్ వేసేస్తున్నాను అనమాట. సో ఈ ఫ్లవర్ అర్థమైపోయిందని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ ఎక్కడ ఈ ఫ్లవర్ వచ్చినా మీరు ఈ చమ్కిస్తా మీరు కుట్టేసుకోగలరు. సో ఇది వచ్చేసి పెద్ద సైజ్ కట్దానా అనమాట. ఓకే దీని పేరు వచ్చేసి కట్దానా. మెటీరియల్ షాప్లో అడిగినట్టయితే ఇస్తారో. వీటికి మనం స్టెమ్స్ లాగా కుట్టిన తర్వాత పైన వైట్ పర్ల్ అండ్ గోల్డ్ చిన్న షుగర్ బీడ్ అనేది కుడదాము లీవ్స్ పక్కన. ఫస్ట్ మీరు స్టెమ్స్ వేసుకోవడం నేను మర్చిపోయానండి. ఫస్ట్ మీరు స్టెమ్స్ వేసుకున్న తర్వాత ఇవి కుట్టుకుంటే బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. సో చూసారు కదా, కట్దానా వైట్ పర్ల్ అండ్ ఒక చిన్న షుగర్ బీడ్ వేసుకుంటున్నాను. ఓకే ఇలా అన్నమాట. సో ఇవి త్రీ కుడుతున్నాను అనమాట, ఇటు సైడ్ అటు సైడ్ త్రీ కుడుతున్నాను. ఒకసారి చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి, చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో దట్ మీరు లైక్ చేసినట్టయితే ఎలాంటి వీడియోస్ మీకు నచ్చుతాయో మాకు తెలుస్తుంది. సో అవే చేయడానికి ట్రై చేస్తాము. ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా షేర్ కూడా చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఈ త్రీ ఇలా కుట్టేశాను, అయిపోయింది. ఓకే కట్దానా పెద్ద సైజ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్లవర్ చూద్దాము. ఫ్లవర్ ఓన్లీ నేను జర్దోసి కూడా ఏం యూజ్ చేయట్లేదు, ఓన్లీ నార్మల్ థ్రెడ్తోనే నేను ఇది కుడుతున్నాను అనమాట. సో ఈ వీడియో కొంచెం లెంగ్తీ అయినా పర్లేదు, బిగినర్స్కి కావాలి అని చెప్పి నేను ఈ వీడియో కొంచెం లెంగ్తీగానే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. బిగినర్స్కి కూడా అర్థం అవ్వాలి, వర్క్ రాని వాళ్ళకి కూడా అర్థం అవ్వాలని చెప్పే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో లెంగ్ది అయినా కూడా ఏమీ అనుకోకండి. సో ఈ ఫ్లవర్ వచ్చేసి చూడండి, ఇలా ఈ ఫ్లవర్ మొత్తం ఇలా కుట్టుకోవాలి, పైనుంచి ఎక్కించుకొని దించుకొని. ఓకే ఇలా మనం చేసుకోవాలన్నమాట. ఒక్కొక్క సైజ్ ఆఫ్ ఫ్లవర్ ఉంది, మొత్తం ఒకే సైజ్ ఫ్లవర్స్ కాదు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా వేసామన్నమాట. అంటే పైనుంచి చిన్నగా స్టార్ట్ చేసుకొని కింద మిడిల్లో వచ్చేసరికి చాలా పెద్ద ఫ్లవర్ వేయడం అనేది జరిగింది. సో ఈ లీవ్స్ కూడా అలాగే కుట్టేసేయాలి. ఇది కాకరి ఆకు ఏదో అంటారనమాట. సో ఈ ఇలా కుట్టేసుకోవాలి మొత్తం. అండ్ తర్వాత దీని చుట్టూతో మనం గొలుసు కుట్టు అంటే చైన్ స్టిచ్ కూడా మనం వేసుకోవాలి. అప్పుడే ఫినిష్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా కుట్టేసాను, చూపిస్తాను. ఇప్పుడు స్టెమ్ అనేది వేసుకుందాము, ఒకసారి చూపిస్తాను చూడండి. చిన్న కట్దానా ఉంటుంది కదా, చాలా చిన్న షుగర్ బీడ్స్ లాగా కట్దానా ఉంటుంది. సో అలా ఇప్పుడు నేను చూపిస్తాను, వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఇలా కుట్టేసుకుంటూ ఉండాలి. లేకపోతే మీరు ఇలా ఫోర్ ఫోర్ వేసుకుని కుట్టుకున్నా సరే, లేకపోతే ఇలా ఒకేసారి వేసుకుని స్టిక్ చేసుకున్న తర్వాత మీరు మధ్య మధ్యలో ఫోర్ ఫోర్కి టాకా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా ఫోర్ ఫోర్కి టాకా కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే చైన్ అనేది అటు ఇటు జరగకుండా ఉండడానికి ఎగ్జాక్ట్గా ఇలా ఫోర్ ఫోర్గా ఇలా వేసుకోవచ్చు. వాటిలోంచి సూదిని పంపించి కూడా మనం ఇలా కూడా వేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది వర్క్ వచ్చేసి. కంప్లీట్ అయిన తర్వాత చాలా బాగుంది, హ్యాండ్స్ వర్క్ కూడా చాలా బాగుంది. కొంచెం హెవీగానే కనిపిస్తుంది పట్టు శారీస్ మీదకి, వాటి మీదకి, ఫ్యాన్సీ శారీస్ మీదకి కూడా ఇది చాలా బాగుంటుంది వర్క్ వచ్చేసి. సో ఇక్కడ వచ్చేసి మనం చైన్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాం, గొలుసు కుట్టు అనేది వేసుకుంటున్నాం, ఎందుకంటే ఫినిష్ అనేది నీట్గా ఉండాలి. సో మీరు డ్రా చేసుకునేటప్పుడు, డిజైన్ అనేది వేసుకునేటప్పుడు మీరు చాక్ పీస్తో డ్రా చేసుకోవడం అనేది చాలా మంచి పని అనమాట. పెన్తో వేసినట్టయితే ఆ డిజైన్ అనేది పోదు, బ్లౌజ్ అంతా నీట్గా కనిపించదు అనమాట. చాక్ పీస్తో వేసుకున్నట్టయితే అది చెరిగిపోతుంది, నో ప్రాబ్లం. సో దీని చుట్టూతో ఇప్పుడు మనం గొలుసు కుట్టు చైన్ స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలి.
సో వీడియో అనేది ఇంత క్లియర్గా చూపిస్తున్నాను, బిగినర్స్కి కూడా రావాలి అని చెప్పేసి ఇంత ఇంత క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది. కొంచెం వీడియో లెంగ్తీగానే అనిపిస్తుంది. ఓకే, ఇలా చైన్ స్టిచ్ అనేది వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత వీటికి మళ్ళీ చిన్న కడ్దానా ఉంది కదా, ఆ చిన్న కడ్దానాని ఇలా ఈ ఆకులకి కాడల్లాగా వేసుకుంటున్నాను అన్నమాట. మీరు ఒక్కసారి చూస్తే మీకు అర్థమైపోతుందండి. సో ఇలా వేసుకోవాలి. ఓకే, ఇలా వేసేసుకొని వాటిని కూడా ఇలా స్టిచ్ చేసేసుకోవాలి కదలకుండా ఉండడానికి. ఇలా టాకాల్లాగా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. 4-4 వాటికి వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం టాజిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మీరు ఫస్ట్ వీడియోలో చూసినట్టయితే టాజిల్స్ కూడా కనిపించే ఉంటాయి. సో టాజిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అండ్ నా టాజిల్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి వీడియో, ఆ వీడియో కూడా కింద ఇస్తాను. ఆ వీడియో చూసినా కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది. టాజిల్ ఇయర్ రింగ్స్ అంటే ఇయర్ రింగ్స్ విత్ థ్రెడ్స్ అని నేను అప్లోడ్ చేశాను కదా. సో ఇక్కడ వచ్చేసి 200 టైమ్స్ నేను చుట్టాను. చుట్టిన తర్వాత స్కేల్కి చుట్టుకోండి. స్కేల్కి చుట్టుకున్న తర్వాత 200 టైమ్స్ ఆర్ 300 టైమ్స్ మీకు ఫ్లవర్ ఎలా కావాలి అనుకుంటే అలా. సో ఆపోజిట్ సైడ్లో ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇంకొక థ్రెడ్ తీసుకొని ఇలా ముడివేసేయండి. ఓకే, ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సైడ్లోనే మీరు కట్ చేయాలి. ముడివేసిన దానికి ఆపోజిట్ సైడ్లోనే మీరు కట్ చేసుకుంటే ఇలా నీట్గా వస్తుంది. ఓకే, దీన్ని ఫెవిక్రిల్తో నేను స్టిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ స్టిక్ చేశాను చూడండి. ఎక్కడైతే మీకు కావాలి అనుకుంటున్నారో అక్కడ స్టిక్ చేసుకొని స్టిచ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఒక కుట్టు కూడా వేసుకుంటే ఏంటంటే మనకి కదలకుండా ఉంటుంది. సో ఇప్పుడు దీనికి మనం చిన్న సైజ్ స్టెన్స్కి ఏదైతే యూస్ చేసామో కడ్దానా, ఆ కడ్దానాతోనే పెంచుకుంటూ పోతున్నాను అనమాట. ఫస్ట్ ఒక 3-4 వేసాను, ఆ తర్వాత 5 వేసాను. చూడండి, 5 ఎక్కించి మళ్ళీ ఇలా దించుతాను. సో దానికి ఎలా కనిపిస్తుంది అంటే ఫ్లవర్కి వచ్చేసి, అంటే మనకి ఇప్పుడు చామంతి పూలు ఉంటాయి కదా, సారీ చామంతి పూలు కాదు మందార పూలు ఉంటాయి కదా, మందార పూలకి కింద ఎలా ఎలా అయితే ఉంటుందో, కాడుకు ఎలా అయితే ఉంటుందో అలా వస్తుందన్నమాట. ఫినిష్ అనేది అలా వస్తుంది. ఒకసారి చూడండి. సో ఇక్కడ నేను గ్లూ కూడా అప్లై చేశాను కదలకుండా ఉండడానికి. సో మళ్ళీ ఇలా అంటే చిన్న నుంచి పెద్దగా చూడండి, మళ్ళీ ఇప్పుడు ఎక్కువ ఎక్కించాను. సో ఇలా ఎక్కించుకుంటూ ఒక్కొక్క బీడ్ పెంచుకుంటూ, లేకపోతే రెండు రెండు బీడ్స్ రెండు కడ్దానా పెంచుకుంటూ వెళ్తే సో ఇలా వస్తుందన్నమాట షేప్ అనేది. చూస్తారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇది వచ్చేసి లేటెస్ట్ వర్క్ అండి, మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. సో స్టెమ్ కూడా కుట్టేశాను. సో యాజ్ ఇట్ ఈజ్ ఇది వచ్చేసి ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా బ్యాక్ వచ్చేసి ఇలా వచ్చేసింది. ఇక్కడ పైన చూడండి, నేను మళ్ళీ ఇక్కడ ఇలా డిజైన్ చేశాను అనమాట కడ్దానాతో. నేను చూపిస్తున్నాను కదా అక్కడ అలా డిజైన్ చేశాను, ఒకటి పైకి ఒకటి కిందికి ఆల్టర్నేట్గా ఇలా వేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే గ్యాప్ అనేది ఫిల్ చేయడానికి అలా వేసుకుంటూ వచ్చాను. సో స్టెమ్స్ వచ్చేసి చిన్న కడ్దానా యూజ్ చేశాను, పెద్ద కడ్దానా అంటే ఫ్లవర్ ఇక్కడ చూసారు కదా సేమ్ యాస్టిస్ ఫ్లవర్ లానే వచ్చింది. హ్యాండ్కి నేను సపరేట్గా చూపిస్తాను. ఓకే, మిడిల్లో వచ్చేసి పెద్ద ఆకులు వేయటం అనేది జరిగింది కింద. ఓకే, ఇలా ఉందన్నమాట ఓవరాల్గా వర్క్ అయితే. సో ఇది ఇంట్లో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ వర్క్ ఒకసారి చూద్దాము. హ్యాండ్స్ ఏంటంటే స్టిచ్ అనేది ఊడ తీసిన తర్వాతే నాకు కుట్టడం అనేది జరిగింది, ఎందుకంటే రింగ్ వేసుకోవాలి కాబట్టి ఊడ తీయటం అనేది జరిగింది. మీరు డిజైన్ వేసుకున్న తర్వాత మీరు స్టిచ్ చేసుకుంటే, అంటే కట్ చేసిన దాని మీద స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వెనక వర్క్ అనేది కూడా కనిపించదు లైనింగ్ బయట. ఒక్కసారి చూడండి, హ్యాండ్స్కి వచ్చేసి నేను కింద చిన్న కడ్దానా పర్ల్ అండ్ చిన్న షుగర్ బీడ్ ఉంటుంది కదా, గోల్డ్ బర్డ్ సారీ గోల్డ్ బీడ్ ఉంటుంది కదా చిన్నది, అది యూజ్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి దాని పైన లాస్ట్ నుంచి నేను చూపిస్తున్నాను చూడండి, ఉచ్చుదారం ఉంటుంది కదా. ఫస్ట్ ఎక్కడైతే మనం బ్లౌజ్కి నెక్కి గొలుసు కుట్టు ఎక్కడైతే వేసామో, ఎలా అయితే వేసామో, దీనికి ఏం లేదండి, దీంతో ఈ ఉచ్చుదారం సూదికి ఎక్కించేసుకున్న తర్వాత పైనుంచి కిందకి ఇలా అటు ఇటు ఇలా కుట్టుకుంటూ వెళ్ళాను. ఓకే, వీడియో లెంగ్తీ అయిపోతుందని నేను ఇది షూట్ చేసి చూపించట్లేదు, ఈజీగానే ఉంటుంది. ఒకసారి చూడండి, ఫస్ట్ వచ్చేసి
నేను ఇలా డ్రా చేసుకున్నానండి, ఏం లేదు, ఇటు అటు ఊరికే ఇలా డ్రా చేసుకున్నాను అన్నమాట. పైన కింద అవి కుట్టానని చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒకసారి పైన కింద అయితే ఈ ఫ్లవర్ అయితే మధ్యలో అలా పెట్టాను. ఏం లేదండి, నేను డ్రా ఎలా చేసుకున్నాను అంటే ఇలా పెట్టి ఇలా డ్రా చేసుకున్నాను. జస్ట్ ఇలా డ్రా చేసుకున్నాను అన్నమాట చాక్ పీస్తో. ఇలా డ్రా చేసుకున్న తర్వాత లీవ్స్ డ్రా చేసుకున్నాను. ఇటు అటు లీవ్స్ అనేవి డ్రా చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి కడ్దానా ఎక్కడ ఎలా అయితే వేసామో అక్కడ అలానే వేసాను. కడ్దానా పెద్దవి సేమ్, ఇక్కడ వచ్చేసి చిన్న కడ్దానా, చిన్న పర్ల్ అండ్ చిన్న షుగర్ బీడ్ అన్నమాట. ఓకే, అవి యూజ్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక 5-5 తీసుకున్నాను. చమ్కీస్ వచ్చేసి 5-5 తీసుకొని అలా వేసాను అన్నమాట. మొత్తం గ్రాండ్, కొంచెం గ్రాండ్గా ఉండాలని చెప్పేసి. తర్వాత మళ్ళీ ఇది స్టిచ్ చేసుకోవాలండి, మిషన్ మీద స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఓడి తీసేస్తున్నాను కాబట్టి స్టిచ్ అయితే చేసుకోవాలి. సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, సబ్స్క్రైబ్ కూడా అస్సలు మర్చిపోకండి. ఈ వర్క్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేసుకోండి. సిల్వర్ జరీ శారీస్ ఉంటాయి కదా, ఇప్పుడు అన్నీ అవే వస్తున్నాయి సిల్వర్ జరీ శారీస్ మీదకి. ఇవి ఈ డిజైన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వర్క్ వచ్చేసి. ఓకే, చాలా క్లాస్గా ఉంది అండ్ చాలా ట్రెండ్గా ఉంది అన్నమాట. ఎందుకంటే టాజిల్స్ అనేవి మనం పెట్టాం కాబట్టి చాలా ట్రెండింగ్గా ఉంది. ఓకే, సో మీ వీడియో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో హిట్ ద బెల్ ఐకాన్, బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో నా ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూసి లైక్ చేస్తారని అనుకుంటున్నాను. సో హ్యాండ్ వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.